తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనాల విషయంలో మెలకువ అవసరం. సంగీతం సాహిత్యాలపై అధికమైనటువంటి ఆసక్తి చూపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలుగా మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోటు ఎదురైన అధిగమిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలు పొందుతారు. వస్తు లాభం కూడా గోచరిస్తుంది. ఏలినాటిసే నడుస్తుంది. ధనసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి, ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు ఉన్నాను, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపతి హోమం తప్పనిసరిగా చేయించాలి. ఈ విషయం అవసరం కనుక సూచించడం జరిగింది. ఈ వృశ్చిక రాశి వారు లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.